హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామందికి ఉపయోగపడే మన చిన్న చిన్న టిప్స్ ఏనండి కానీ ఎక్కువ లాభాలు ఉంటాయి ఈ టిప్స్ వల్ల ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మనం బ్రెడ్ తెచ్చుకుంటాం కదా పిల్లల కోసం మన కోసం అని చెప్పి ఆ బ్రెడ్ ఏంటంటే మొత్తం ఒకేసారి మనం తినలేం కదండి తినకపోయేసరికి ఏంటంటే ఈ మధ్య వర్షాకాలం చలికాలం ఏంటంటే చిన్న చిన్న పురుగులు ఇంట్లో తిరుగుతూ ఉంటాయి అరటిపళ్ళుకి కానీ ఫ్రూట్స్కి కానీ అవి గాలికి అని ఎగురుతూ ఉంటాయి అన్నమాట అలాంటి పురుగులు ఎక్కువ బ్రెడ్లోకి దూరిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాయండి అప్పుడు ఏంటంటే మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం దారం చుట్టుకోవడం చేస్తూ ఉంటాము ఒకసారి రబ్బర్ బ్యాండ్ ఇంట్లో దొరకకపోవచ్చు ముడికి కూడా ఒక్కోసారి రాదండి ప్లాస్టిక్ కవర్ అవ్వడం వల్ల ముడికి కూడా మనకు అందదు అలాంటప్పుడు మీరు ముడి కొ ముడి కోసం అని కొంచెం టైట్గా దాన్ని తిప్పి వెనక్కి రివర్స్ మరిచేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక్కి రివర్స్ మడిచేశారంటే మీకు ఏమవుద్దండి లోపల గాలి అన్నది అస్సలు చొరపడదు బొద్దింకలు పురుగులు దోమలు ఇక లాంటివి అసలు ఏమీ లోపలికి వెళ్ళవు మనకి బ్రెడ్ కూడా మెత్తపడదండి అంటే మెత్తపడ్డం అంటే కొంచెం గట్టిగా అయిపోదు అలాగే మెత్తగానే ఉంటుంది మనకి తినడానికి కూడా మళ్ళీ ఏ రోజైతే తెచ్చుకున్నామో ఆ రోజు అలా ఫ్రెష్గా ఉన్నట్టుగా బాగుంటుందండి ఈ టిప్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మన రెండో టిప్ వచ్చేసి స్పూన్లు గరిట్లు చాకులు లాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా అందుబాటులో ఒక్కొక్కసారి పిల్లలకి హడావిడి అయిపోయినప్పుడు ఏమొద్దంటే మనం మనకి కంగారు వచ్చేసి అయిపోయి అన్ని స్పూన్లు ఒకేసారి పడేస్తూ ఉంటాం వెతకలేక పొద్దున పూట హడావిడిలో అప్పుడు ఏం చేయాలంటే మనకు అసలు ఆ డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉండాలంటే రెండు రబ్బర్ బ్యాండ్లు తీసుకోండి తీసుకొని నాలుగు వైపులా వేయండి అంటే రెండు రబ్బర్ బ్యాండ్లు వేస్తే సరిపోతుంది అనమాట రబ్బర్ బ్యాండ్ లేకపోయినా పర్వాలేదు ఒక బెలూన్ ఉంటే ఆ బెలూన్ కట్ చేసైనా మీరు అలా వేసుకోవచ్చు అనమాట కట్ చేసుకుని వేసుకొని మీరు ఏం చేయాలంటే స్పూన్లు ఒక సైడ్ పెట్టుకోండి కత్తెర ఒక సైడ్ పెట్టుకోండి చాక్ ఒకవైపు పెట్టుకోండి మీకు ఇంకేమైనా ఐటెం ఉంటే ఒకవైపు పెట్టుకోండి అప్పుడు మీకు ఏమవుతుంది మనం పొద్దున పూట హడావిడిగా ఉన్నప్పుడు ఏది ఎక్కడుంది అని మనకు వెంటనే కనిపించేస్తుందండి అవి అటు ఇటు అటు ఇటు జరిగిపోవడం కూడా మనకు ఉండవనమాట మనం కంగారు పన్న అవసరం లేదు అస్సలు టెన్షన్ కూడా పన్న అవసరం లేదు పొద్దున పూట అంటే చాలా హడావిడిగా ఉంటాం కదండి ఆ టైంలో ఆ టైంలో అయితే మనం ఇలా చేసుకున్నామంటే మాత్రం మనకు చాలా బాగా ఈ టిప్పు అయితే ఉపయోగపడుతుందండి బాగుంటుంది కూడా ఈ టిప్పు ఒకసారి ఈసారి ఇలా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు అండి గ్యాస్ స్టవ్ బర్నాయిల్ ఉంటుంది కదండి ఆ బర్నాయిల్ వచ్చి పాతదైపోయి అసలు చాలా కిలింపట్టేసి చూడడానికి ఎవరైనా వచ్చినా చాలా అసహ్యంగా ఉంటుంది దాన్ని మనం ఇప్పుడే కొని తీసుకొచ్చి పెట్టామా అన్నట్టుగా తయారు చేసుకోవాలంటే ఈ చిన్నటిప్పు ఉపయోగించండి ఒక గిన్నె తీసుకొని దాంట్లోనేమో ఈనో పౌడర్ ఉంటుంది కదా అది వేసేయండి పౌడర్ మొత్తం ప్యాకెట్ మొత్తం వేయండి ఒక ప్యాకెట్ మూడు రూపాయలు రెండు రూపాయలు ఉంటుంది బేకింగ్ సోడా ఒక స్పూన్ వేయండి నిమ్మకాయ మాత్రం ఒక కాయ పిండేసేయండి మొత్తం పిండేసిన తర్వాత మీరు ఆ గిన్నెలో ఆ గ్యాస్ స్టవ్ అన్నది వేసేసేయండి వేసేసి ఈరోజు పొద్దున వేస్తే రేపు పొద్దున వరకు మీకు కదిలించద్దు అలాగే పెట్టేసేయండి మధ్యలో ఒకసారి రివర్స్ చేసి అలా అలా కలుపు ఉ కలుపుతూ ఉండండి కానీ మీరేం కదిలించే అవసరం లేదు ఈరోజు అంటే ఇరవై నాలుగు గంటలు మీరు అలా ఉంచేసారంటే దాన్ని మీరు నెక్స్ట్ డే తీసి మన పాత బ్రష్ ఉంటుంది కదా మన వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా బ్రష్ చేసేది దాంతో ఒకసారి అలా అలా రుద్దండి లోపల ఉన్న కిలు మొత్తం బయటకు వచ్చేస్తుంది వచ్చేసి ఇప్పుడే మీరు షాప్ నుంచి వెళ్ళి తీసుకొచ్చారా అన్నంత మెరుస్తుందండి చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే మేమే ఆశ్చర్యపోయాము ఎంత బాగా ఇప్పుడే కొత్తదా అన్నట్టుంది మన పాత బర్ణాలు చూడండి ఎలా ఉందో దానికి బాగా కిలుపు పట్టేసింది ఇప్పుడు మనం కొత్తది చూసారా అది ఇప్పుడే కొత్తది అంటే అదే నేనే కొత్తది అంటున్నాను కొత్త చూసారా ఎలా ఉందో ఇప్పుడే కొన్ని తీసుకొచ్చి కొత్తది పెట్టామా అన్నట్టుంది ఇప్పుడు ఈ మూడిట్లు పని కూడా పెట్టాలి చూసారా ఈ టిప్ అయితే నాకు బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చిందని ఖచ్చితంగా అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి అట్టి ఏంటి స్టవ్ మీద పెట్టారు అని అనుకోకండి ఇది మనకి చాలా మందికి తెలియని టిప్ అనమాట పాతకాలం టిప్ ఇది కూడా కొత్తది కాదు ఇది వరకు స్టీల్ పొయ్యిలు ఉండేవి బాగా గుర్తుంది కదండి ఇప్పుడు కూడా చాలా వరకు ఉన్నాయి స్టీల్ పొయ్యిలు ఆ స్టీల్ వాటిల్కైనా ఇలా చేసుకోవచ్చు ఇలా గ్లాస్ బాటిల్కైనా చేసుకోవచ్చు ఎలాంటి స్టవ్కైనా చేసుకోవచ్చు అండి మనం బాగా తినేస్తాం తినేసి అట్టిపండు తొక్క పక్కన పడేస్తాం కానీ అది మనకు ఎన్ని ఉపయోగాలు ఉండే ఉన్నాయండి ఇది పాతకాలం టిప్పే ఏంటంటే ఈ అట్టిపండు తొక్కలు అన్నది మనం ఏ పాయింట్లో అయితే ఒక్కొక్క ఒక్కొక్క తొక్క పెట్టామో అక్కడ వరకు ఆ అరటిపండు అన్నది మీరు ఏం చేయాలంటే మనం చేపలు కానీ మటన్ కానీ మాంసం కానీ వండుకున్నప్పుడు నూనె పడిపోయిన తర్వాత మనం ఎంత రుద్దినా కానీ చిన్న 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 మరకల్లాగా అలా జిడ్డుగా ఉండడం అలా ఉంటుందండి అది అస్సలు పోదు అనమాట మనం బరాబ్బరా రుద్దడానికి గీతలు పడిపోతూ ఉంటాయి స్టవ్ అనేది గీతలు పడితే బాగోదండి అసలు ఇలా ఇలాంటి స్టవ్లో అయితే అసలు గీతలు పడిపోతే బాగోదు చూడడానికి అని ఈ అట్టిపండు తొక్కలు అన్నది మీరు రివర్స్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బాగా రుద్దండి అట్టిపండు తొక్కతోనే రుద్దిన తర్వాత ఈ మామూలు స్టీల్ పోయినైనా మీరు రుద్దుకోవచ్చు టైల్స్ ఉన్నాయి చూసారా వెనక సైడు ఆ టైల్స్ కూడా ఈ టిప్ బాగా ఉపయోగపడదండి టైల్స్ కూడా రుద్దుకోవచ్చు అట్టపండు తొక్కతో చాలా మంచి టిప్ అండి ఇది అటేపండు తొక్క అని అనుకోకండి చాలా బాగుంటుంది మిలమిలమిలమైన రుస్తుదర్మాన స్టవ్ చాలా బాగుంటుంది అలా మీరు తొక్కలతో రుద్దిన తర్వాత ఏం చేయాలంటే మామూలుగా ఒక బనీని తీసుకోండి తీసుకొని బనీని ఒక్కసారి నీళ్ళల్లో తడిపిన తర్వాత మీరు గట్టిగా అదింపెట్టి స్టవ్ని తుడవండి అలా ఒకసారి కాదండి ఒక మూడు సార్లు తడపండి మళ్ళీ తుడవండి తడపండి మళ్ళీ తుడవండి అలా మూడు సార్లు చేస్తే మీరు స్టవ్ ఇప్పుడే షాప్కి వెళ్ళి తీసుకొచ్చారా అన్నంత మెరుస్తుందండి జిడ్డు మొత్తం వదిలేస్తుంది ఆయిల్ జిడ్డు కానీ కోడిగుడ్డు జిడ్డు కానీ మటన్ జిడ్డు కానీ ఏ జిడ్డు అయినా కానీ వదిలేసి మీది కొత్తదిలాగా మెరుస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే మీరు టైల్స్ కూడా ఇలానే చేసుకోవచ్చు టైల్స్ కూడా మీరు ఒకసారి అరటిపండుతో మొత్తం దుడిచేసి మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని టైల్స్ మొత్తం తుడిచారంటే తెల్లగా మెరిసిపోతాయండి చాలా బాగుంటుంది ఖర్చు లేని పని అనమాట నీట్గా ఉంటుంది స్మెల్ కూడా రాదు చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే ఒకసారి ఇది కూడా ట్రై చేయండి మన టిప్స్ అన్ని చాలా చాలా ఉపయోగపడతాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత చూడండి ఆ టిపళ్ళతో స్టవ్ ఏంటి అస్సలు అనుకోవద్దు మనకు ప్రతీది ఉపయోగం అండి ఏది మనం పారేస్తాం అనుకుంటామో ఆ పారేసింది మనకు ఎన్నో ఉపయోగాలు కానీ తెలియక టక్కు మనం మనం పారేస్తూ ఉంటాం అనమాట ఈసారి మీకు నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి